చెరా చూపు అదే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది ఎన్ని గంటల పదకొండు పదహైదుకి నేను వచ్చింది దీంట్లో ఉండదు నువ్వు అబద్ధం చెప్తే నువ్వు ఏం చేయలేవు నువ్వు పదకొండు వరకు మీరు ఆడుతున్నారు నేను వచ్చినప్పుడు ఏం చేసినారు నిలబడంటారు నిలబడంటారని అనేది గోడ ఎత్తి దుమ్మైన కోతులు గెడ ఎగిరేలామా అంత ఎగిరిపోయినారు డియర్ ఫ్రెండ్స్ నేను ఆదోని ఎన్ఎంబి స్విమ్మింగ్ పూల్ నుంచి మాట్లాడుతున్నాను ఈ మధ్య కాలంలో మా స్విమ్మింగ్ పూల్ బంద్ ఉంది వానల వల్ల దానివల్ల కొద్దిగా రిపేర్ డబ్బు ఉండడం వల్ల అది మోస్ట్లీ ఇంకో నెక్స్ట్ వీక్ తెరుస్తుంది కాకపోతే నిన్న పదిహేడు పదకొండు ఇరవై ఇరవై ఒకటికి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మా స్విమ్మింగ్ పూల్ బంద్ ఉన్నప్పుడు దాదాపుగా ఏడు మంది పిల్లలు మా యొక్క కాంపౌండ్ ఫినిషింగ్ పగ ఇరుగు కొట్టేసి తర్వాత మా యొక్క బాత్రూమ్స్ కొత్తగా కట్టించే బాత్రూమ్ సైడ్ పైప్ లైన్ ఇరుగు కొట్టేసి ఆ పైపులు పట్టుకొని ఎక్కి స్విమ్మింగ్ లో దూరి ఎక్కి పైకి గోడలు ఎక్కి దూకి దాదాపుగా గంటసేపు స్విమ్ చేసినారు దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఏడు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆడేదే కాక ఇంకోటి అంటే కొద్దిగా కూడా భయం లేకుండా వాళ్ళు గోడలు దూకేటప్పుడు అక్కడ త్రీ ఫేస్ కరెంట్ ఉంది వాళ్ళు ఎక్కిన గోడ సైడు వాళ్ళు అది కూడా కేర్ చేయకుండా ఎక్కినారు ఆ వీడియోస్ అన్నీ పోలీస్ స్టేషన్కు సబ్మిట్ చేసినాము దాంతోపాటు ఇక్కడ ఉండే కొన్ని మా మెటీరియల్ టూల్స్ సెంట్రింగ్ మెటీరియల్ టూల్స్ తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్ టూల్స్ అవి కూడా కొన్ని చిన్న చిన్న సామాన్లన్నీ ఎత్తుకొని వాళ్ళు ముందే బయటకు తీసి పెట్టుకున్న తర్వాత వాళ్ళ లోపలికి వచ్చి బాగా చాలా ఫ్రీ పైలే తెఫ్ట్ కోసమే వచ్చినట్టు ఉన్నారు వాళ్ళు వచ్చి సామాన్లని తీసేసినారు దాని తర్వాత మళ్ళీ రెండోసారి కూడా వచ్చినట్టు ఉండేది స్టెప్ బై స్టెప్గా వచ్చినారు వాళ్ళు వచ్చిన తర్వాత దొంగతనం చేసి పక్కడికి పెట్టేసి టూల్స్ దాని తర్వాత వాళ్ళు స్విమ్మింగ్ చేయడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే మేము లేనప్పుడు వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు చిన్న చిన్నగా ఉన్నారు పిల్లలు గవ వాళ్ళకి ఈత వస్తుందో రాదో కూడా తెలియదు ఈ పిల్లలు ఎవరో తెలియదు మాకు కాకపోతే వాళ్ళు ఈత వస్తుందో రాదో తెలీదు కానీ డీప్ సైడ్కి వెళ్ళి ఆడుతున్నారు డీప్గా ఉండే వాటర్ సైడ్ వెళ్ళి ఆడుతున్నారు ఏదైనా జరగలనేది జరిగితే అది వాళ్ళకే నష్టం కానీ మాకు ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే మా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పూల్ రన్ అయ్యేటప్పుడు కూడా మేము రెస్పాన్స్ లేకుండా రెస్పాన్స్ ఉండదు మాకు ఎందుకంటే వాళ్ళ కి మేము రెస్పాన్స్ కాలేము నెక్స్ట్ వన్ వచ్చేసి వీళ్ళు ఉన్నప్పుడే మేము అన్ని కండిషన్స్ పెడతాము అలాంటిది మేము స్విమ్మింగ్ పూల్ బంద్ చేసినప్పుడు వీళ్ళు గోడలు దూకి స్విమ్మింగ్ పూల్లో దిగి వీళ్ళు ఆడుతున్నారంటే వీళ్ళు ధైర్యాన్ని మెచ్చుకున్న దాని తర్వాత వాళ్ళు ఆడిన ఒక గంట దా దాదాపు గంట ద ఉంది అప్పుడు నేను స్విమ్మింగ్ పూల్లో ఎంటర్ అయినాను ఎంటర్ అయ్యి గేట్ తీసి నా స్విమ్మింగ్ పూల్ గే వాకిల్ తీసి లోపలికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కొద్దిగా కూడా కాన్షియస్ లేకుండా ఆడుతున్నారు నేను వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తే వాళ్ళు మా పక్కనే ఉన్న జ్యోతిర్మయ కాలేజ్ కాంపౌండ్ గోడ దాదాపుగా పన్నెండు అడుగులు ఉంటుంది అది పది నుంచి పన్నెండు అడుగులు ఉంటుంది వాళ్ళు ఎగిరిన పక్క వచ్చేసి కాలువ ఇంకా డీప్గా ఉంటుంది అది ముళ్ళకంపలు అవి ఇవి ఉంటాయి అవి కూడా లెక్క చేయకుండా ఏడు మందికి ఏడు మంది అక్కడ నుంచి దూకేసి కాలేజీలో దూకి వెళ్ళిపోయినారు వాళ్ళకి ఎక్కడ ఏం జరిగిందో మాకైతే ఇంతవరకు తెలియదు పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా తెలిపినాము మేము వీడియోస్ కూడా తెలి చూపినాము ఈ నేను ఒకటే చెప్పేది ఈ పిల్లలు ఎవరో తెలియదు కానీ ఆ పిల్లలు తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు కానీ మీకు ఏమైనా ఇటువంటి విషయాలు తెలిస్తే మాకు వెంటనే ఇంటిమేట్ చేయండి ఎందుకంటే మా సామన్తో పాటు వాళ్ళని కొద్దిగా పనిష్ కూడా చేయాలని పోలీసులు వెయిట్ చేస్తున్నారు దాని తర్వాత ఏమిటంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఆ పిల్లల్ని చెప్పండి మా స్విమ్మింగ్ పూల్ ఓపెన్ అయితే మేమే ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మేము తెలుపుతాము సో ఇటు ఈ మధ్య కాలంలో మాత్రం పిల్లల్ని పంపకండి మేము స్విమ్మింగ్ పూల్ బంద్ చేసి ఉంచినాము నేను ఆధునిక ప్రజలకు నేను తెలపడం ఇదే ఈ ఈ విషయాలన్నిటి కూడా మేము త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వారికి కూడా తెలిపినాము ఈ మేము ఐదు వీడియోలు పంపిస్తున్నాం మా యూట్యూబ్ ఛానల్లో చూడండి ఆ పిల్లలు ఎలా దూకినారు ఎలా స్విమ్ చేసినారు మేము లేనప్పుడు చాలా నిర్భయంగా ఆడుతున్నారు మీరే చూడండి ఈ ఐదు వీడియోస్ చూడండి